భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా శాసన సభ్యుల ఇళ్ల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్దపురం నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్పకు సిఐటియు పెద్దపురం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అచ్చంపేటలోని రాజప్ప ఇంటిలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణలు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికే ఇసుక లేక అనేక అవస్థలు పడ్డారని, పనులు లేక పాస్తులతో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలిపిన కారణంగా అన్ని కార్మిక సంఘాలతో మన ఎమ్మెల్యే గారికి ఇంత పత్రం ఇవ్వడానికి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున పెరియల్ సత్యబాబు, అలాగే పెయింటింగ్ వర్కర్స్, తాపీ వర్కర్స్, కార్పెంటర్ వర్కర్స్ అన్నిల తరపున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ఇంద్రపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఉండే సారాంశం పెండింగ్ క్లెయిమ్ విడుదల చేయాలని, మరియు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 2900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నందువల్ల అది వెంటనే తిరిగి సంక్షేమ బోర్డులో పెట్టాలని, అలాగే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేయాలని, అలాగే వివిధ సమస్యలతో ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరియు రేపు 1వ తారీఖున కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద అన్ని సంఘాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్ని కార్మిక సంఘాల తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. జై హింద్.